ప్యారిస్ ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు ఇండియన్ షూటర్ మను భాకర్. ఇప్పటికే 10 మీటర్స్ మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత సరబ్జోత్ సింగ్ తో కలిసి 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్యం గెలుచుకున్నారు. ఇక ఇప్పుడు 25 మీటర్స్ పిస్టల్ అర్హత ఈవెంట్లోనూ మను నిలకడైన ప్రదర్శన చేసి మూడో మెడల్ వైపు అడుగులు వేస్తున్నారు. తన ఫేవరెట్ ఈవెంట్ అయిన మహిళల 25 మీటర్స్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో అడుగు పెట్టారు మను. క్వాలిఫికేషన్ రౌండ్ లో 2వ స్థానం సాధిస్తూ ఫైనల్లో అడుగు పెట్టిన భాకర్ ఈసారి సిల్వర్ గోల్డ్ పై ఫోకస్ పెట్టారు. మరోవైపు ఇదే ఈవెంట్లో పోటీ పడ్డ హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ 581 స్కోర్తో 18వ స్థానంతో సరిపెట్టి ఇంటిదారి పట్టారు. ఇక ఫైనల్ కు 8 మంది షూటర్స్ అర్హత సాధించారు. ఇవాళ జరిగే ఫైనల్లో మను భాకర్ హ్యాట్రిక్ మెడల్ సాధిస్తుందో లేదో తెలియనుంది. ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్లో పాల్గొన్న మను భాకర్ 2 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు ఇండియన్ షూటర్ మను భాకర్. ఇప్పటికే 10 మీటర్స్ మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత సరబ్జోత్ సింగ్ తో కలిసి 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్యం గెలుచుకున్నారు. ఇక ఇప్పుడు 25 మీటర్స్ పిస్టల్ అర్హత ఈవెంట్లోనూ మను నిలకడైన ప్రదర్శన చేసి మూడో మెడల్ వైపు అడుగులు వేస్తున్నారు. తన ఫేవరెట్ ఈవెంట్ అయిన మహిళల 25 మీటర్స్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో అడుగు పెట్టారు మను. క్వాలిఫికేషన్ రౌండ్ లో 2వ స్థానం సాధిస్తూ ఫైనల్లో అడుగు పెట్టిన భాకర్ ఈసారి సిల్వర్ గోల్డ్ పై ఫోకస్ పెట్టారు. మరోవైపు ఇదే ఈవెంట్ లో పోటీ పడ్డ హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ 581 స్కోర్తో 18వ స్థానంతో సరిపెట్టి ఇంటిదారి పట్టారు. ఇక ఫైనల్ కు 8 మంది షూటర్స్ అర్హత సాధించారు. ఇవాళ జరిగే ఫైనల్లో మను భాకర్ హ్యాట్రిక్ మెడల్ సాధిస్తుందో లేదో తెలియనుంది. ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్స్ లో పాల్గొన్న మను భాకర్ 2 బ్రాంజ్ మెడల్స్ సాధించారు.